విద్యే హస్త కళాకారుల నిలయం పెంబర్తిలో ఉన్నాం. ఓరుగల్లు కాకతీయుల కాలం నుండి ఇత్తడితో పుత్తడి వెలుగులు పూయిస్తూ తమ కళతో ఖండాంతర ఖ్యాతిని సంపాదించుకున్న ఈ కళాకారుల కళని, ఆ కళ వెనుకున్న కష్టాన్ని తెలుసుకుందాం. పెంబర్తి పేరు వినగానే మొదట గుర్తొచ్చేవి ఇత్తడి వస్తువులు. పూర్వం కాకతీయుల కాలంలో ఓ వెలుగు వెలిగిన ఈ గ్రామం తదనంతర కాలంలో నిజాంల మన్ననలను సైతం అందుకుంది. కాలక్రమంలో కొంత ఒడిదుడుకులకు లోనైన కళ కొత్త పుంతలతో ఆర్ట్ క్రాఫ్ట్ల రూపంలో మళ్లీ మొగ్గతొడిగి దేశ విదేశాల్లో పేరుకెక్కింది. అనుకున్నంత సులభమేం కాదు. శ్రమతో కూడుకున్న కళాత్మకమైన పని ఇది. కఠినమైన మెటల్ షీట్తో గంటల తరబడి, కొన్నిసార్లు రోజుల తరబడి పనిచేస్తేనే అందమైన వస్తువు తయారవుతుంది. దీనిలో కూడా ఎన్నో గణితపు లెక్కలు ఇమిడి ఉంటాయి. అందుకే కొలతల ప్రకారం జాగ్రత్తగా పనిచేయాలి. మొదట ఇత్తడి షీట్ను ఏ వస్తువు తయారు చేయాలనుకుంటున్నారో అందుకనుగుణంగా కట్ చేసుకుని దాన్ని సుత్తెతో కొట్టి ఒక ఆకారాన్ని ఇచ్చుకోవాలి. లక్కని ఉడకబెట్టి చెక్కపై పెట్టుకుని ఇత్తడి షీట్పై డిజైన్ గీసుకుని చెకునం తీయాలి. తర్వాత కెమికల్ వాష్, పాలిషింగ్ తదితర ప్రక్రియలుంటాయి. అంతేకాదు, తాపడకలలో పెంబర్తి వాసులను మించిన వారు కానరారు. దేవాలయాలలో మూలమూర్తులకు సంబంధించి తేనెమైనంతో అచ్చు తెచ్చి ఇత్తడి, రాగి, వెండి బంగారాలతో తాపడాలు సహితం తయారు చేస్తారు. ధ్వజస్తంభ తొడుగులు, గోపుర కలశాలు, కవచాలు తయారు చేయడంలో వీరు నిష్ణాతులు. మేము ఫస్ట్ రా మెటీరియల్ హైదరాబాద్ నుండి తెచ్చుకుంటాము. ఏ రకంగా మాకు ఉపయోగపడుతుందో దాని సైజులో రేకు కట్ చేసుకొని దాన్ని ఐటెం తయారు చేసి లక్క కంటించుకొని చకనం కొట్టి మొత్తం చేసేస్తాం. ఒకటేసారి ఒక 30-40 కిలోల లక్క తయారు చేసి పెట్టుకుంటాం. ఎంత అవసరం ఉంటుందో అంత మనము కడాయిలో పోసి కరిగేసి మనం చెక్కపైన అంటించుకొని చేసుకుంటాం. ఇది అయిపోయినాక గ్యాస్ గన్నుతో వేడి చేస్తే ఈ రేకు తీయొస్తుంది. రేకు వచ్చినాక దీన్ని మళ్ళీ కాసేయడం అంటారు. దాన్ని గ్యాస్ గన్నుతోనే మొత్తం కాసేసి నైట్రి పెట్టి తోముతాం. నైట్రి క్రోమియం పెట్టి తోమి మళ్ళీ దీన్ని మట్న అంటారు. లాస్ట్ ఫైనల్ చేయాలి. గుంటలు వేసుడు, మట్న వేసుడు, అవన్నీ వేసినాక పాలిష్కి ఇస్తాం. అప్పుడుగా ఇప్పుడు పెద్దమ్మ గుడి ఒకటి నడుస్తుంది, జోగులాంబ, యాప్రాల్ రంగనాథ స్వామి టెంపుల్ ఉంది, చాలా బాగుంటుంది. అక్కడ డోర్ చేసినాము, వెంకటేశ్వర స్వామి కవచాలు చేసినాము. సిద్దిపేట దగ్గర కూడా 3 ఊళ్ళల్లో 3 స్తంభాలు. వాళ్ళది ఎప్పటికీ రెగ్యులర్ ఎండోమెంట్ వాళ్ళు, మాకు ఏ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఈ వాళ్ళ దగ్గర నుండే ఒకరి నుండి ఒకరికి పరిచయం అయి వాళ్ళు ఎక్కడ ఆర్డర్ ఉన్నా మాకు వస్తుంది. ఇప్పుడుగా మేము ప్రజెంట్ యాదాద్రి, శ్రీశైలం, వేమల వాళ్ళు అన్ని టెంపుల్లో మేము వర్క్ చేస్తామండి. మాకు వాళ్ళు గుర్తించి మాకు వర్క్ ఇస్తారు. వాళ్ళు తెచ్చుకో వర్క్ చేసి ఇచ్చేస్తాం మేము. మేము ప్రజెంట్ యాదాద్రిలో మేము డోర్లు చేసామండి. 4 తూర్పు ద్వారం, దక్షిణ ద్వారం, పడమర, అన్ని డోర్లు. లోపల వెండి ప్లస్ బంగారు ఆభరణం కూడా వేసాం, కవచాలు యాదాద్రిలో. ప్రజెంట్లీ ఇప్పుడు మేము వేములవాడ కూడా చేస్తున్నాం. వేములవాడ కూడా డోర్లు కూడా చేసాం మేము, వెండి. ఇంకా రుద్రాక్ష మండపం కూడా చేసాము. మన శ్రీశైలంలో మాత్రం మన బంగారి రుద్రాక్ష మండపాలు చేసాం, భ్రమరాంబికకు, మల్లికార్జున స్వామికి. మా రామానుచారి గారు మేము కలిసి చేసాం అప్పుడు. అన్ని తీర్లు చేస్తాం. గుడి పనులు చేస్తాము. ఈ శంభులు, తాంబాలాలు, రాగశంభులకు, దశావతారాలు, అష్టలక్ష్మిలు, ఇట్లా ఆటల పోటీలు అవుతాయి కదా. ఇప్పుడు అన్ని ఇట్లా అవార్డులు ఇచ్చేటి షీల్డులు, నంది అవార్డులు, అవి గుడి అన్ని తీర్లు చేస్తాం. ఇక్కడి విశ్వకర్మ కుటుంబాలు తమ కళని కులానికే పరిమితం చేయలేదు. అన్ని కులాల వారికి కళ నేర్పి తమ ఊరిని బ్రాస్ విలేజ్గా మార్చేశారు. పెంబర్తి అనే ఒక బ్రాండ్ క్రియేట్ చేసి భౌగోళిక గుర్తింపుని సాధించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెంబర్తి హస్తకళకు ప్రాచుర్యాన్ని తెచ్చిన వారు ఐల ఆచారి. సాంప్రదాయ ఇత్తడి వస్తువులు తయారు చేసే పెంబర్తిలో
1958లో విశ్వకర్మ హస్తకళల సొసైటీ ఏర్పాటు చేసి ఇత్తడి, రాగి, వెండి లోహాలతో వివిధ రకాల షీల్డులు, పలు ఆకృతులను తయారు చేశారు. హస్తకళా సొసైటీ ద్వారా అన్ని కులాల వారికి ఈ కళను నేర్పించారు. హైదరాబాద్లో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభలకు వీరి ఆధ్వర్యంలో కాకతీయ కళాతోరణంతో లోగో షీల్డులు తయారు చేశారు. అంతేకాక తెలుగు సినిమా రంగం అందించే అత్యున్నత పురస్కారం నంది ప్రతిమను రూపొందించింది ఐలాచారే. ఈ క్రమంలోనే 2010లో ఈ కళ భౌగోళిక గుర్తింపును సాధించుకుంది. ప్రస్తుతం భారతదేశ పటంలో పర్యాటక గ్రామంగా పెంబర్తి పేరుకెక్కింది. ఎందరికో బతుకు తెరువుకు దారి చూపుతుంది. '78లో ట్రైనింగ్ ఇచ్చిండ్రు గవర్నమెంట్ వాళ్ళు. అందరూ 10 మంది బ్యాచ్ అయితే 9 మంది మగవాళ్ళు, నేను ఒక్కదాన్ని ఆడామాను. అప్పుడు ఇక 2 సంవత్సరాలు అయింది మా ట్రైనింగ్. అప్పటి నుండి ఇప్పటి వరకు చేస్తున్నా. ఈ పని మీదనే మేము బ్రతుకుతున్నాం అన్నట్టు, నా పిల్లలు, మా కొడుకు గిట్ట. అప్పటి నుండి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నా. అప్పుడు ఏంటంటే, అప్పుడు మామూలుగా ఇతర పని చేసేవాళ్ళట. తర్వాత ఐలాచార్ వచ్చిన తర్వాత ఏంటంటే, దీన్ని హార్ట్ అంటే అది అంతరించిపోతుంది. ఆ వాటి కూడా మిషనరీ వచ్చినాయి అప్పుడు, బోల్ గిట్ట తయారేటి, గిన్నెలు గిట్ట తయారేటి. ఆ మిషన్ వచ్చినప్పుడు ఏంటంటే, దీన్ని వేరే దానిలో గుంజుకుపోవాలని ఈ కళా వృత్తి దానికి ఆయన స్టెప్ వేసి దీన్ని ముంగడ తీసుకొచ్చిండు. ముంగడ తీసుకొచ్చి దీన్ని డెవలప్ చేసిండు. గవర్నమెంట్ నుంచి ట్రైనింగ్ సెంటర్స్ తీసుకురావడము, 10 మందికి బ్యాచ్కు ఒక 10 మంది పెట్టి ట్రైనింగ్ ఇవ్వడము, తనే ఇచ్చిండు సొంతంగా. సొంతంగా ఇచ్చి నేర్పించిండు, నేర్పించి డెవలప్ చేసుకుంటూ వచ్చాను. నేను ఒక 13-14 సంవత్సరాల ఉన్నప్పుడు 82లో ట్రైనింగ్ చేసిన. డిఆర్డిఏ వాళ్ళు విశ్వకర్మ సొసైటీలో ట్రైనింగ్ ఇచ్చారు. ఇక అప్పటి నుండి ఇప్పుడు చేస్తూనే ఉన్నా 40 సంవత్సరాల కానుండి ఇదే వర్క్. ఇక మా నానమ్మ చేసేది మేము చిన్న ఉన్నప్పుడు, మా నాన్న, మా పెదనాన్న, మా అన్నయ్య, తమ్ముళ్ళు అందరము ఇదే వర్క్లో స్థిరపడ్డాము. వ్యవసాయం చేసుకుంటూ ఈ పని చేసుకుంటున్నా. అయితే ఆడ వ్యవసాయం చేసుకుంటా, మన పెంపర్కి వచ్చి పని చేయ, ఎవరు పిలిచినా పని చేస్తూనే ఉంటా. ఎవరు ఫోన్ చేయాలో ఊరికొస్తే అలా పని చేసి పెడతా. ఆల్రెడీగా బిందెలు చేస్తా, సర్వాలు చేస్తా, తాంబరాలు చేస్తా, ఇసోటి అన్నీ చేస్తా నేను. మేము సుమారుగా 1989 నుంచి ఈ ఫీల్డ్లో పనిచేస్తున్నామండి. మాకు ఐల ఆచార్య గారు, మా గురువు గారు, అనంతాచార్య గారు, ఐల ఆచార్య గారు, మా గురువు గారు, ఆయన ద్వారా మేము అంతా పనులు నేర్చుకుని ఇలా మా పెంబర్తికి పేరు నిలబెట్టి, అతను ఐల ఆచార్య గారు, అనంతాచార్య గారు ఇద్దరు ఆ ద్వారా వర్క్ నేర్చుకుంటూ అందరికీ సహకరించేవాళ్ళు. పెంబర్తికి పేరు రావడం కారణమే ఐల ఆచార్య గారు. ప్రతి ఒక్కరు నేర్చుకునే ఉద్దేశంతో సార్ సహకరించేవాళ్ళు అందరికీ, అన్ని క్యాస్ట్ వాళ్ళకు కూడా. ఇక ఒక వర్క్షాప్ పెట్టించి నేర్పించిండు గవర్నమెంట్ సహకారం తీసుకొని. 35 ఇయర్స్ నుంచి ఫీల్డ్ పనిచేస్తున్నా. నేను పని మీద దృష్టి పెట్టి పని నేర్చుకున్నాను. మా ఊళ్ళో నాకు 5 రూపీస్ ఇచ్చారు రోజు కూలీ చేస్తే, నాకు 5 రూపాయల కూలీ ఇచ్చేది. నాకు పనిని కష్టపడి చేసుకున్నాను, నేర్చుకునే ఈ స్థాయిలోనే ఉన్నా. దానివల్ల నేను దాని పని వర్క్ సంబంధించి దాని టోటల్ వర్క్ తెలుసు నాకు. 35 సంవత్సరాల నుంచి ఫీల్డ్ మీద పనిచేస్తున్నాను, దానికి లోతుపాట్లంతా తెలుసు కదా మేడం. టెంపుల్యే బాగా ఎక్కువ ఆర్డర్స్ ఉంటాయి. మన యాదాద్రి ఎక్కువ టెంపుల్ వర్క్ నడుస్తూ ఉంది మాకు ప్రజెంట్లీ. పెంబర్తి కళకు ఘనమైన గత చరిత్ర ఉన్నా ప్రస్తుతం అందరు కళాకారులకు రెగ్యులర్గా పనిలేదు. ఎవరు ఆర్డర్లు తెచ్చుకుంటే వారి ఇంట్లోనే సుత్తెల చప్పుడులు వినిపిస్తున్నాయి. పైగా పనితో అనారోగ్య సమస్యలు కూడా వస్తుండడం, పని కఠినమైనది కావడంతో చాలామంది తమ పిల్లలను ఈ రంగంలోకి తీసుకురావడానికి ఇష్టపడడం లేదు. తెలుగు ఉన్నోళ్ళకు వస్తున్నాయి, తెలివి వస్తేనే చేస్తా అన్నోళ్ళకు లేదు, ఎవరైనా ఇస్తే చేసుకోవడం లేకుండా లేదు. అప్పటి నుండే వచ్చినాయి అన్ని దేశాలకు, అమెరికా, రష్యా, సింగపూర్, అటు ఇటు అన్ని దిక్కులకు పోయేది పనులు. కానీ ఇప్పుడు అటు పోతున్నాయో లేదో కానీ, ఇక ఇస్తే ఇదే పనిని ఎంతమందో నేర్చుకొని చేస్తున్నారు కదా. అందుకనే చదువుకున్న వాళ్ళు, టెక్నాలజీ ఉన్నోళ్ళు అట్లా చేస్తున్నారో ఏమో. ఇకనైతే కొంతమందికి ఇక ఇక మాకు తెలిసి అయితే ఏం పోతలేవు. అది వరకు పోయేది ఇక్కడ సొసైటీ ఉన్నప్పుడు పోయేది, సో లే పక్షుల గిట్ట పెట్టేది అప్పుడు అట్లా అన్నీ ఉండే. కానీ ఇప్పుడు అయితే లేదు. ఈ పనిలో ఆరోగ్య సమస్యలు అంటే అన్నీ ఉంటాయి. నడుము నొప్పి, కాళ్ళం ఊకే, బొంగుడు, లేచుడు, పొయ్యికాడ, అదే అట్టెం గారుడు, అదే వేడికి సల్ఫర్ గిట్ట నైట్రి పెట్టి తోమితే మాకు దగ్గు, దమ్ము, అవి ఇవి అన్నీ వస్తాయి ఆరోగ్య పరంగా. మరి వస్తాయి కానీ ఇక మాకేమున్నది, ఇక చేసుకోకపోతే నడవదు కదా. వచ్చినా చేసుకోవాలి. ఇక మేమేం చేస్తే ఇంత అయింది, ఇక మా పిల్లలు కూడా మళ్ళీ ఇంత తిప్పలవాడా అన్నా అన్నట్టుగా కొత్తగా నేర్చుకునేటోళ్ళు లేరు. ఇంట్లో ఉన్నోళ్ళు ఇప్పుడు
ఈ ఇల్లు ఉన్నది, ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారనుకో, అందరూ చదువు అంటే చదవలేదు, కొంతమంది పని కూడా నేర్చుకున్నారు, అట్లా చేస్తున్నారు అంతే. కానీ ఇప్పుడు ట్రైనింగులు లేవు, చేసు లేదు, ఏది లేదు, ఏదో తీ ఉన్నదంటే చేద్దాం తీ అనే ఉన్నది. చెంబు తాంబనాలు, మంగళహారతి ప్లేట్లు, టెంపుల్కి సంబంధించిన అన్నీ చేస్తాం. ధ్వజస్తంభాలు, మకర తోరణాలు, దేవుని విగ్రహాలు, వాహనాలు, కడపలు, చౌకోటు, ప్రతి ఒక్క ఐటము గుడికి సంబంధించినవి చేస్తాం. మాకు ఆర్డర్స్ వస్తాయి, ఇంటికి వచ్చి ఆర్డర్ ఇచ్చిపోతారు, ఆన్లైన్లో చెప్తారు, మేము చేసి ఇవ్వగలుగుతాం. దొరుకుతుందా? దొరుకుతుంది మాకు, ఎప్పుడు ఉంటుంది, లేదు అనేది ఏం లేదు, కానీ వర్క్ ఎప్పటికీ ఉంటుంది మాకు. అంటే నెలకు 20,000 అట్లా చేసుకోగలుగుతాం. ఇప్పుడు నేను ఇంట్లో చేసినా కూడా ఇంట్లో పని చేసుకొని చేసుకుంటే 500 వరకు అట్లా చేసుకుంటా. అయితే ఇది ఒకరు అర్జెంట్ ఉందనుకో, నైట్ వరకు కూడా కొడతాం, రాత్రి 9-10 అయినా కూడా చేయవలసిందే. రోజు ఒక రోజు 1,000 రూపాయలు 2,000 కూడా చేయగలుగుతాము. అర్జెంటు లేనప్పుడు మామూలుగా చేసుకుంటాం. మా పిల్లలకు నేర్పలేక మేము కష్టపడుతున్నాం కదా అన్నట్టుగా, మాకు 3 ఆడపిల్లలు, అయినా కూడా వాళ్ళకు పని నేర్పించలేదు, వాళ్ళు అందరూ చదివినరు, ఉద్యోగాలకు వెళ్ళారు. భవిష్యత్తులాగే కష్టమే, కళ లేదు కాబట్టి ఇంకా మాతోనే అంతరించిపోతుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. అన్నీ ఇప్పుడు కంప్యూటర్ సిస్టమ్ వచ్చినాయి, బయట తీసుకొస్తారు, అట్లా కూడా సేల్ చేస్తారు. మా ఫాదర్ గారు ఈ ఫీల్డ్ నేర్చుకున్నారు సొసైటీలో, ఈ పాలిష్ ఫీల్డ్ అనేది మా ఫాదర్ గారు నేర్చుకున్నారు. దానివల్ల నాకు జాబ్ వచ్చినా కానీ నేను రిజైన్ చేసేసి ఈ ఫీల్డ్కి వచ్చేసాను మేడం. ఇదే ఫీల్డ్నా? లేరు మేడం, నేనే లాస్ట్ ఈ జనరేషన్లో. సహకార సొసైటీ నుండి పెంబర్తి చేతి వృత్తి కళాకారులకు ఎటువంటి సహకారం లేదు. ఎవరికి వారు బయట నుండి ఆర్డర్లు తెచ్చుకొని చేయాల్సిన పరిస్థితి. ఒకప్పుడు జ్ఞాపికలకు, నంది అవార్డులకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ పెంబర్తి ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఆర్డర్లు ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఎవరికి వారు శ్రమపడి తెచ్చుకొని చేసుకోవాల్సిన పరిస్థితే ఇక్కడ ఉంది. ఓ పక్క భౌగోళిక గుర్తింపు సాధించినా, మరోపక్క పర్యాటక గ్రామంగా కీర్తికెక్కినా, కళను ముందుకు తీసుకుపోయేందుకు సరైన ప్రణాళికలు లేనందున ఈ కళను నమ్ముకున్న వారు తగ్గుతున్నారు. సొసైటీ ఉన్నది, అదే మూలకవాడే, అట్లా అదే అట్లా ఉన్నది. దానికి ఇప్పుడు నడిపించేటోళ్ళే లేరు. ఇప్పుడు మాత్రం ఆ నంది అవార్డులు ఇక్కడ చేస్తలేరు. ఇక్కడనే ఫస్ట్ తయారైంది, కానీ ఇక్కడ ఇప్పుడు చేస్తలేరు. అది మరి హైదరాబాద్లో కొన్ని రోజులు చేసిర్రు, వాళ్ళు కూడా చేస్తుండ్రు లేదో. ఈ రేకుల మీద ఇట్లా చేయించుకోవాలంటే రేట్ ఎక్కువ అవుతుందని ఇప్పుడు రకరకాలుగా కలర్ కలర్గా ప్రింట్ తీస్తున్నారు, అదే చేస్తున్నారు అంటున్నా. తీసుకుంటలేరు, అమ్ముడు పోతలేవు అని. ఎక్కువ రేటు పెడితే ఇవాళ రేపు ఎట్లున్నది, తక్కువ పైసలల్లో కావాలని చూస్తారు. సొసైటీ నుండి ఏ వర్క్ లేదు మాకు, మాకు బయట నుండే ఎండోమెంట్ నుండి వస్తాయి. మళ్ళీ బయట తెలిసిన వాళ్ళు, గిరాకీలు, అయ్యగారులు తెలిసిన, ఆ గుడికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మాకు ఆర్డర్లు ఇస్తారు, మేము చేస్తాం. లేపక్షలు తీసుకుపోతారు, పెడతారు అక్కడ, వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఇన్ని పీసులు కావాలంటే తెస్తుంది, ఇస్తారు అంతే. పెంబర్తికి వచ్చు లేదు, పెంబర్తి సామాన్ లేదు, ఏది లేదు. అప్పుడు లేపక్షల సామాన్ పెట్టేది, అన్ని పెట్టేది మాకు పెంబర్తికే వచ్చేది. అప్పుడు ఇక్కడ నుండి పోయిన వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు కొంతమంది, వాళ్ళు కూడా తీసుకుపోయి పెడతారు. కమిషన్లు కమిషన్కు పెడతారు. అక్కడ ఇద్దరు ముగ్గురు తీసుకుపోయి నందులు షాంపిల్గా పెడతారు. వాళ్ళకి ఏది నచ్చిందో అదే కావాలంటారు. అది కావాలన్నప్పుడు పైసలు పెట్టిన వాళ్ళే ఆడ వాళ్ళదే పేరు ముందు చెప్తారు, అది కావాలంటారు. నచ్చిన ఇప్పుడు నంది అన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చేస్తుండ్రు. పైసలు పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కమిషన్ తీసుకొని ఈ నంది బాగుందని ఆ నంది సెలెక్ట్ చేసుకుంటారు గవర్నమెంట్ వాళ్ళు కూడా. ఇప్పుడు ఏమైనా స్టిక్కర్లు తెస్తారు అంటూ పెడతారు, ఆ కాకతీయ గేట్లు కూడా అవి కూడా స్టిక్కర్లు తెస్తారు అంటేస్తారు. మళ్ళీ కొనే వాళ్ళు ఏం చేస్తుండ్రు, షాపులు చాలా అయినాయి. ఒక షాపులో ఇప్పుడు ఈ రేకులు మనం తయారు చేసి పెట్టినామనుకో, ఒక 200 పడుతుంది అనుకో, స్టిక్కర్లు పడి 50 రూపాయలకే ఇస్తుండ్రు, 50 రూపాయలు 100 రూపాయలు లోపే ఇస్తుండ్రు. ఇవెందుకన్నట్టుగా ఆ స్టిక్కర్ తీసుకుపోతుండ్రు ఇస్తుండ్రు. ఇప్పుడు గేమ్స్ అయినా ఏదైనా కూడా వరంగల్ కాకతీయ గేటు, అందులో సరస్వతి బొమ్మ, సర్వపల్లి, ఏ టైంలో అవి తీసుకొని పోయేది, అవి మేము చక్నాలు కొట్టేది. ఇంత 4 ఇంచుల బొమ్మ కూడా కొట్టిన నేను, సర్వపల్లి రాధాకృష్ణ, ఇందిరాగాంధీ. ఏ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఆ ప్రోగ్రామ్ తీసుకుపోదురు. ఇప్పుడు అట్లా లేదు, మొత్తం స్టిక్కర్లు అయిపోయినాయి. 50 రూపాయలు పెడితే షీల్డ్, 20 రూపాయలు ఖర్చు వస్తుంది, ఓ 10 రూపాయలు 20 రూపాయలు లాభం వచ్చిన చాలంటారు, ఆ 50 రూపాయలు షీల్డ్ అమ్ముతారు వాళ్ళు. ఇప్పుడు మేము ఈ చక్నం కొట్టినాయి, మాకు కొట్టడానికి కూలి పడాలి, రేకు కావాలి, ప్లాస్టిక్ చెక్క మీద బాగుండదు, మన ప్లైవుడ్ చెక్క చేయించాలి. ఇవన్నిటికి వచ్చేసరికి మాకు 200 వచ్చింది అనుకో, వాళ్ళకి 50 రూపాయలనే ఇస్తారు. చేతి పని లేకనే ఇలా కూలికొస్తున్నాను కదా, పని ఉంటే లేదు కదా, నేను సంతం చేసుకున్నా. నాకు అన్ని పనిముట్లు అన్నీ ఉన్నాయి, ఈరోజు అన్నీ ఉన్నాయి, నాకు పనిముట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నాకు పనిముట్లు లేవని కదా, అన్నీ ఉన్నాయి. ఒక గ్యాస్ పోయి గది ఉంటే కథగా మనకు పని, రోజుకు దాదాపు అని ఒక 2,000 పని చేస్తాను చెప్తే, దాదాపు 2,000 పని ఉన్నాయి, కానీ లేవు, సహకారం లేదు నాకు. ఇప్పుడు మెమోటోస్ మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు ఏంటంటే స్టిక్కర్ టైపు అవి మారడానికి వచ్చేటివి అన్నీ చేస్తున్నారు. అంతకుముందు ఏంటంటే మెమోటోస్ అవార్డ్స్ గిట్ల ఇచ్చినప్పుడు
అవన్నీ కనీసాలు చేసేది. బయట ఎవరో తిరుగుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటే వానికి చెప్పాలి ఈ పని చేసుకుంటే ఇట్లా బ్రతుకుతావు అని చెప్పానంటే వాడు వస్తారు నేర్చుకుంటాడు. ఆ చెప్పటోళ్ళు లేరు, వాళ్ళు నేర్చుకునేటందుకు ఉత్సాహం లేదు. గవర్నమెంట్ దీన్ని ఒక కోర్సు లెక్క తీసుకొని రావాలి. ఇప్పుడు బీటెక్లో ఇప్పుడు ఇంజనీరింగ్ కోర్సులను పెట్టేది, దీన్ని ఒక కోర్సు లెక్క తీసుకొని వస్తే డెవలప్ అవుతుంది, కాదన్న సమస్య ఏం లేదు. పెంబర్తిలోని విశ్వకర్మ కోఆపరేటివ్ సొసైటీ ఇది. కోట్లాది రూపాయలు వెచ్చించి ఇక్కడ ఎంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మిషనరీ ప్రభుత్వం తెప్పించింది. కానీ 100 మందికి పైగా కళాకారులు ఇక్కడ ఉన్నప్పటికీ ఎవరికి కూడా ఈ మిషనరీ ఉపయోగపడడం లేదు. తుప్పు పట్టి పాడైపోయే పరిస్థితిలో ఉన్నాయి ఈ మిషనరీ అంతా. అయితే కళాకారులంతా ఒకటే కోరుతున్నారు, ఈ మిషనరీ అంతా కూడా తమకు ఉపయోగపడేలా ప్రభుత్వం పర్యవేక్షించాలి, చర్యలు కూడా తీసుకుంటే బాగుంటుందని కోరుతున్నారు. ఇప్పటివరకైతే సొసైటీ వల్ల ఉపయోగమే లేదు. గవర్నమెంట్ వాళ్ళు కూడా 180 లక్షలు శాంక్షన్ చేశారు, మిషన్స్ ఇచ్చారు, కానీ ఆ మిషన్లన్నీ తెచ్చిపెట్టారు, కానీ ఎవరికి పని ఉపయోగం లేదు. లేరు సొసైటీలో పనిచేసేటోళ్ళు లేరు, ఎవరి పని వాళ్ళు సంతం చేసుకుంటారు, బయట ఆర్డర్ పట్టుకుంటారు, బయటకి ఇస్తారు. సంఘానికి కమిషన్ లేదు, సంఘం ఏం నడుస్తుంది? అప్పుడు మనం 100 రూపాయలు పని చేస్తే 5 రూపాయలు సంఘానికి కమిషన్ ఇచ్చేది. ఇప్పుడు ఆ పని చేసుడు లేదు, కమిషన్లు లేవు. పనిచేసి అటెండర్కైనా జీతం ఇవ్వాలి కదా, అటెండర్కి ఇవ్వాలి, ఎన్ని ఉంటే అట్లా కూడా లేకుండా అయిపోయింది పరిస్థితి సొసైటీది. 180 లక్షలు వచ్చినా కూడా ఆ మిషన్స్ అవి ఇవి తెచ్చారు, అది అంత మాత్రమే ఉన్నది, పని అయితే కల్పించాలి. మరో కొన్ని రేకులు తెచ్చి మనిషి ఒక రేకు ఇచ్చి వాళ్ళని పని చేసుకొచ్చి షాప్లో పెట్టమంటే ఆ షాప్ నిండా కూడా సామాన్ ఉంటుంది, మన సామాన్ ఉన్నది కదా పెంబర్తి సామాన్ అని కొనుక్కపోతారు, అట్లా కూడా లేకుండా అయిపోయింది. మాకు ఇంతవరకు మా సహకార సంఘం నుంచి ఏం ప్రోత్సాహం లేదు మేడం. వాస్తవం కాదు, వాళ్ళు ఎంపీ గారు అప్పుడు 1-2 కోట్ల వరకే ఇచ్చారు, ఆ మిషన్లు తెచ్చారు, అలా పెట్టేసారు, అవి ఎవరికి వినియోగమే లేదు. అది ఎవరు ఎవరి వాళ్ళ ఏమన్నా తీరని అయిపోయారు అందరు, ఎవరి ఇష్టం వాళ్ళ ప్రకారంగా నడుస్తుంది, ఒక ప్రోత్సాహం ప్రకారంగా నడుస్తలే వర్క్. ఎవరు సొంత ఆర్డర్ వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి ఇష్టం వాళ్ళు కలుపుకపోయే గుణం లేదు మేడం. ఈ పనికి డిమాండ్ ఉంది మేడం, చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు, పనికి గుర్తింపు ఉన్నది, కానీ చేసేవాళ్ళు తక్కువ అయిపోయారు. పెడితే నేర్చుకుంటారు, గవర్నమెంట్ పెడతలే కదా మేడం. భౌగోళిక గుర్తింపు సాధించినప్పటికీ పెంబర్తి కళాఖండాలకు కూడా నకిలీల బిడత తప్పడం లేదు. హస్తకళాకారులు రోజుల తరబడి ఆర్టికల్స్ తయారు చేస్తే వేరే రాష్ట్రాలలో మిషన్లపై తయారైన వస్తువులు పెంబర్తికి తీసుకువచ్చి పెంబర్తి బ్రాండ్ వేసుకొని కొంతమంది అమ్ముతున్నారు. ఇది కళాకారులకు ఆశనిపాతంగా తయారవుతుంది. ఇప్పుడు మా దగ్గర కూడా ఎట్లా అయిపోయిందని అంటే పని చేత కాకుంటాయి, పని చేయించుకొని తీసుకొచ్చి అమ్ముకునే స్థాయికి ఉన్నారు. ఒకప్పుడు ఏంటంటే ఈ వస్తువు తయారు చేసినాము, దీనికి రేటు నేను నిర్ణయించపోయేది, 10 మంది మా పని వాళ్ళకి కలిసి ఏం చేసేదని అంటే దీనికి ఇంత పడుతుంది రోజుకు, దీనికి ఇంత ఉండాలి కూలి అని చెప్పాను అన్నది. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు నేను పెట్టుకుంటా వస్తువు దీన్ని 5,000 అని చెప్పాను కూడా అనుకోవచ్చు, యాక్చువల్గా 3,000 పెట్టాలి. దీన్ని 5,000 అన్నా కూడా పోతుంది, పోదనేది లేదు. ఇప్పుడు బయట షోరూమ్లలో ఏం చేస్తున్నారు, దీన్ని ఇదే వస్తువును 8,000-7,000 అమ్ముతుండ్రు. సొసైటీకి వస్తే ఏమవుతుంది, అది 6,000 దొరుకుతుంది మీకు. ఇక్కడ మెయింటెనెన్స్ సరిగ్గా ఉంటే ఈ వస్తువు కాస్టు రీజనబుల్గా ఉంటుంది, కొనే వాళ్ళకు ఇది ఉంటుంది, ప్లస్ వర్క్ కూడా జర చేసుకునేందుకు వాళ్ళకు ఉపాధి కూడా ఉంటుంది. అమ్ముతే లాభం వస్తుంది కదా అని చెప్పని బయట నుంచి తెస్తుండ్రు, పెట్టుబడి ఉన్నది కాబట్టి తీసుకొస్తుండ్రు, అమ్ముతుండ్రు. అసలు బయట వస్తువే అమ్మొద్దు, మన దగ్గర తయారయ్యేదే మనం చేయాలి, అమ్మాలి. ఇది అంటే ఏంటంటే షాపు ఉన్న వాళ్ళకి కోపం వస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కడికో తెచ్చి అమ్ముతారు కదా, వాళ్ళు చేసినవి కాదు ఇక్కడ. కానీ ఒరిజినల్ కళాకారుడికి ఇండైరెక్ట్గా నష్టం జరుగుతుంది, ఇక్కడ పడ్డది ఆల్రెడీ నష్టం, నష్టపోతుండ్రు, నష్టపోయిండ్రు. మాది 10% ఉంటే బయట తెచ్చినాయి, 90% ఉన్నాయి షాపులలో. గుర్తింపు ఎట్లా వస్తుంది, పెంబర్తిలో దొరుకుతాయని పెంబర్తి నుండినే తీసుకుపోతారు, అవి ఎక్కడ నుండి తెచ్చేది కొనుక్కోపేటోళ్ళకు తెలియదు. పెంబర్తిలో తయారైతే అంటారు, వస్తారు తీసుకొని పోతారు. ఇప్పుడు ఇదే తాంబాలం ఉంది, రెడీమేడ్ తీసుకొస్తారు బెంగళూరులో, అక్కడక్కడ వాళ్ళు మిషన్తో తయారు చేస్తుండ్రు. అవి రేకు నల్లగైతుంది, షైనింగ్ ఉండదు, మళ్ళీ తర్వాత దోమినా అది నల్లగైతుంది, మంచిగా ఉండదు. ఇప్పుడు మాదేంది, ఇంత చింతపండు లాలంబర్ పెట్టినా మళ్ళీ తర్వాత ఇదే కలరు పచ్చగా ఇత్తడిలాగానే కనబడుతుంది, కానీ అది అట్లుండదు, అది తక్కువ రేటు. ఈ తాంబాలం ఆ తాంబాలం రెండు ఇప్పుడు షాప్లో పెట్టి అమ్మినా కూడా ఇప్పుడు వాళ్ళు ఇది 7,000 చెప్తే 7,000 అంటారు, ఆ రెడీమేడ్ తెచ్చి వాళ్ళు 4,000 అమ్ముకున్నా ఇది 4,000 వస్తుంది కదా
అన్నట్టుగా తీసుకెళ్తారు. అది రెడీమేడ్ది కానీ ఇక తర్వాత మంచిగా ఉండదు అనేది వాళ్ళకు తెలియదు. పెంబర్తి పేరున్నది కాబట్టి బయట నుండి తెస్తున్నారు, అమ్ముతున్నారు, పెంబర్తిలే కొనుక్కపోతున్నాం అన్నట్టుగా వాళ్ళు అనుకుంటారు పెంబర్తి వస్తువు అని. కానీ పెంబర్తి వస్తువులు కావు. మాకు ఇక గుర్తింపు అనేది లేదు. మేము ఇంత కష్టపడి ఇత్తడితో చేసి యాసిడ్ పెట్టి తోమి లక్క కరిగి ఇవన్నీ చేసినా కూడా మాకు ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. కానీ మాకు గుర్తింపు అనేది లేదు, లాభం అనేది ఎక్కువ లేదు. సొసైటీలో కూడా బయటది బ్లాక్ మెటల్ తెచ్చి పెట్టారు. ఇప్పుడు సామాన్ ఇప్పుడు షోరూంలో పెట్టారు, బ్లాక్ మెటల్ కూడా తెచ్చిపెట్టారు. హైదరాబాద్ నుండి బ్లాక్ మెటల్ తెచ్చారు, కొన్ని పెట్టారు, కొన్ని మా సామాన్లు ఉన్నాయి. ఇప్పుడు అన్ని షోరూంలలో నిండా సామాన్ ఉంది. మా దాంట్లో సామానే లేదు మా సొసైటీలో. ప్రభుత్వం చొరవ తీసుకుని సొసైటీలపై పర్యవేక్షణ పెట్టి పని చేయించేలా చేసి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను అందుబాటులోకి తెచ్చి కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్న వారికి ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహించి మార్కెటింగ్ బాధ్యత తీసుకుంటే కళ ముందుకు పోయే అవకాశం ఉందంటున్నారు ఇక్కడి హస్తకళాకారులు. ఇది చేయాలి అని అంటే మాకు పెట్టుబడి పెట్టి అట్లా లోన్లు గిట్ట ఇచ్చి అది చేసుకుంటే పని చేస్తామనుకో దాన్ని మార్కెటింగ్ చేసే బాధ్యత తీసుకుంటే ముందుకు పోతుంది. ఇది మూడు నెలలు ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకు మొత్తం పని రాదు. మొత్తం పని రాదు. కొంచెం 6 నెలలు అట్లా ఇస్తే వాళ్ళు కూడా కొంచెం పని నేర్చుకుంటారు. పని నేర్పించినాకనైనా వాళ్ళకు ఇంత మళ్ళీ లోను అదో ఇది ఇచ్చిస్తే పెట్టుబడి పెట్టుకొని పని చేసుకోగలుగుతారు. లేకుంటే వాళ్ళు కొంతమంది నేర్చుకుంటారు, కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. ఆ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, ఎవరి దగ్గర కూలి పనిగానే చేస్తారు అన్నట్టు. ఇన్ని కోట్లు శాంక్షన్ చేసినారు కదా, టెక్నికల్గా ఇంకా కంప్యూటర్తో డై మేకింగ్ అవయ్యే మిషనరీలు ఉన్నాయి. అవి కూడా త్వరగా ఒకవేళ మిషనరీ ఇచ్చి దాని మీద ఒక ఆఫీసర్ అనేది ఏంటంటే ఒక ఆఫీసర్ అనేది ఉండాలి. టెక్నికల్గా చాలా ఉన్నాయి ఇన్స్ట్రుమెంట్స్, వాటికి శాంక్షన్ ఇంకొక 5 లాక్స్ ఉన్నాయట వచ్చేటి. ఒకవేళ అవి కూడా శాంక్షన్ మిషనరీ ఈ టెక్నికల్గా కంప్యూటర్తో డై మేకింగ్ అయ్యేది ఇవన్నీ తీసుకొస్తే డై మిషన్లు ఇట్లా కొన్ని వచ్చి ఉన్నాయి వాటికి తోడు ఇవి కూడా తొందరగా ఇచ్చేది ఉంటే మ్యానుఫ్యాక్చర్ చేసి బయటికి ఎక్స్పోర్ట్ చేసేటందుకు కూడా అవకాశం ఉన్నది. ఇక్కడ పనులు లేదనేది ఏం లేదు. ఇప్పుడు ఆ మిషనరీ వస్తే టెక్నికల్గా ఇప్పుడు ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మాకంటే కంప్యూటర్ సరిగ్గా తెలియదు అనుకుంటా. కానీ ఇప్పుడు చదువుకున్న మా పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలు కంప్యూటర్తో డిజైనింగ్ చేయగలుగుతారు, అన్నీ చేయగలుగుతారు. కంప్యూటర్ వర్క్ చేస్తే ఏమవుతుందంటే మార్కెటింగ్ బాగుతుంది, మా పిల్లలకు కూడా వర్క్ వస్తుంది. శతాబ్దాల నాటి పెంబర్తి కళ మరింత వెలుగులు విరజిమ్ముతూ ముందుకు పోయే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుని పెంబర్తి హస్తకళల సొసైటీని కళాకారులకు అండగా నిలిచే భరోసాగా బలోపేతం చేసి కళను కాపాడాల్సిన అవసరం ఉంది. దేశ విదేశాలలో ఖ్యాతికెక్కిన పెంబర్తి హస్తకళ ప్రస్తుతం ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. పర్యవేక్షణ కరువై సమన్వయ లోపంతో సతమతమవుతుంది. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి పెంబర్తి హస్తకళకు పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ సతీష్తో రమ, బిగ్ టీవీ, పెంబర్తి నుండి. For more videos like this, subscribe BigTV channel.